జిల్లా కార్యదర్శిని. నా పేరు కొల్లిపర బాబు ప్రసాద్. కొల్లిపరలో గత 7 రోజులుగా రిలే జనహర్దర్శి చేస్తున్న విఆర్ఎల్కి మద్దతు తెలియజేయటం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అన్ని మండలాలని మేము సందర్శిస్తున్నాం, మా మద్దతుని తెలియజేస్తున్నాం. అందుతో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వ నేతలు మారినప్పుడు, ఎన్నికలకు ముందు వాళ్ళు మన గురించి మాట్లాడినటువంటి మాటలు, మన మీద చూపించినటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా మనలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ అమలు చేస్తారని చెప్పేసి మనం ఆశించాం. ఆశించడానికి కూడా ఒక హేతుబద్ధత ఉంది. ఎందుకనంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా ఆయనలాగానే ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడైనటువంటి ఆయన కూడా మనకు మేలు చేస్తాడు అని చెప్పేసి మనం అందరం కూడా ఎదురు చూసాం. ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడలేదు, మేలు జరుగుతుంది. కానీ పే కమిషన్ సిఫార్సులు వచ్చినాయి. అందుట్లో సరే ఎవరికి ఏం మేలు జరిగిందో ఏమిటో, కొంతమంది తృప్తి పడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అదంతా ఒక అంశం. అయితే అందుట్లో మన గురించి ఏం చర్చ రాలా, నాయకులు మన గురించి చర్చ జరగలేదు, ప్రభుత్వం కూడా ఇదిగో విఆర్ఎల్కి సంబంధించి మేము ఇది చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పాలి. అందువల్ల మన రాష్ట్ర కమిటీ సమావేశం అయ్యి ప్రభుత్వం దృష్టి మన మీద పట్టడం కోసం దశల వారీగా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అందుట్లో భాగంగానే ఇవాళ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహారాధ్యక్షులు చేయాలని, ఆ తదనంతరం జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీక్షలు చేయాలని, ఆ తదనంతరం చలో అమరావతి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ విఆర్ఎల్గా పిలువబడుతున్న మనల్ని ఇంతకుముందు అందరూ గ్రామ సేవకులు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా గ్రామ సేవకులు అంటే అందరికి అర్థం అవుతుంది. ఇంకా ముందుకెళ్తే మనల్ని గ్రామ సేవకులే కాకుండా గ్రామానికి రక్షక దళం, పోలీసులు అనేవాళ్ళు. ఎందుకనంటే ఒకప్పుడు ఈ వ్యవస్థలన్నీ లేవు, లేనప్పుడు మనమే కీలకం. మొత్తం ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ శాఖ అత్యంత కీలకం. ప్రభుత్వ విధానాలను మానిటరింగ్ చేయాలన్నా, రెగ్యులేట్ చేయాలన్నా, ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నా రెవెన్యూ శాఖే. ఆ రెవెన్యూ శాఖకి గ్రామ స్థాయిలో అధికారులకి ప్రజలకి మధ్య వారధిగా మనం గ్రామ సేవకులం. అందుకని మన పాత్ర చాలా కీలకమైంది. ఎవరైనా చనిపోయినా, ఎక్కడైనా దొంగతనం జరిగినా, ఏ సమాచారం కావాలన్నా అధికారులతో పాటు అధికారుల కన్నా ముందు మనం అక్కడికి వెళ్ళా, అక్కడ వాళ్ళ మనం కనిపిస్తుంటాం. అట్లాగే సాంప్రదాయమైనటువంటి ప్రతి గ్రామంలోనూ దేవుడి తిరణాలు వచ్చినా ఆ తిరణాలకు అవసరమైన ఏర్పాట్లన్నీ మనం చేయాల్సింది. అట్లాగే ఇప్పుడు మహాశివరాత్రి రాబోతా ఉంది, మన చుట్టుపక్కల అక్కడక్కడ పెద్ద పెద్ద వేల మంది వెళ్తుంటారు. ఆ మహాశివరాత్రికి అవసరమైన కార్యక్రమాలన్నీ మనం చేయాలి. గతంలో పుష్కరాలు వచ్చినాయి, పుష్కరాలకు సంబంధించి 12 రోజులు మనం అక్కడే ఉండడం అది చేసాం. అట్లాగే ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లోనూ మనం ఉండాల్సిందే. అట్లనే కలెక్టర్ గారు మారినా, ఆర్డీఓ గారు మారినా, వాళ్ళ స్వీయ మానసిక ధోరణి ఆలోచనల ప్రకారం ఏదన్నా కొత్త కార్యక్రమాలు చేపట్టినా, లేకపోతే స్థానికంగా మా ఎమ్మెల్యే గారు అధికార కార్యక్రమాలు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఇవ్వాలి కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు, విడుదల చేయాలి పెండింగ్ డిఏలను, విడుదల చేయాలి పెండింగ్ డిఏలను అమలు చేయాలి నవరత్నాల సంక్షేమ పథకాలను అందరికీ రెగ్యులరీ చేయాలి, నామినేషన్ పోస్టులను అర్హులైన విద్యార్థులకు ప్రమోషన్లు, విద్యార్థులు గల అర్హులైన వారికి ప్రమోషన్లు వర్ధిల్లాలి. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, విఆర్ఏల సంఘం.